Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is CM Jagan. 13 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి చేయని పని. 1-2 కాదు 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడా అని అభ్యర్థులు ఎదురుచూపులకు పరిష్కారం చూపించారు. దీంతో వారి సుదీర్ఘ పోరాటం ఫలించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. 2008 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చూపిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లెలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని జగన్ను అభ్యర్థించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కూడా డిఎస్సీ అభ్యర్థులతో పాటు సీఎంను కలిసి సమస్యను వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం మినిమం టైం స్కేల్ ఇచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించారు. సీఎం నిర్ణయం మేరకు సుమారు 2,193 మంది అభ్యర్థులను త్వరలోనే కాంట్రాక్ట్ పద్ధతిలో విధుల్లోకి తీసుకుని ఉన్నారు. సీఎంతో సమావేశం తరువాత ఉద్యోగ సంఘాల నేత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, ఎందరు సీఎంలు మారినా 2008 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పట్టించుకోలేదని, సీఎం జగన్ మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత మేర సాయం చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. సీఎం జగన్ వెంటనే స్పందించడంపై విద్యార్థులు ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు వివరిస్తే వెంటనే స్పందించడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, తమ 13 ఏళ్ల నిరీక్షణకు కాస్త ఉపశమనం లభించింది అంటున్నారు. అలాగే త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో 2,193 మందికి సీఎం నిర్ణయం వల్ల లబ్ధి చేకూరుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని సీఎంను కోరినట్లు వెంకటరామరెడ్డి తెలిపారు. వారిని రెగ్యులర్ చేయడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తమకు న్యాయం చేసేందుకు సానుకూలంగా స్పందించారని వెలుగు జ్యోతి ఏపీ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. అన్ని శాఖల ఆమోదం కూడా అయిందన్నారు. మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటున్నారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 2 అక్టోబర్ నాటికి తమ ప్రొబేషన్ సమయం పూర్తవుతుందని, అప్పుడు తమను రెగ్యులర్ చేయాలని సీఎంని కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉంది అంటున్నారు అభ్యర్థులు. 1.38 లక్షల మందిని రెగ్యులర్ చేయడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించమని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిపారు.